అండి వెల్కమ్ టు మల్లీ సభరుచి నేను మీ మల్లిక మరి టైటిల్లో అయితే చూసేసారు కదా ఇవాళ టాపిక్ ఏంటో దీపదానం అండి మరి కార్తీక మాసం అంటేనే దీపాలు వ్రతాలు పూజలు నోములు అది కాక విరివిగా దీపాలు వెలిగించడం మరి దీంట్లో దీపదానం అంటే ఏంటి అసలు దీపదానం ఎందుకు చేస్తారు ఇలాంటివన్నీ మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామా మరి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మళ్ళీ సభరుచి నేను మీ మల్లిక ఎక్కడున్నా అనుకుంటున్నారు చూడండి ఒకసారి మీరు అర్థమైంది కదా శివాలయంలో ఉన్నానండి మరి వాళ్ళైతే శనివారం కార్తీక మాసం కదండి కార్తీక మాసం అప్పుడు మనం కనుక ఎన్ని రకాల దానాలు చేస్తే అంత మంచిది సో ఇవాళైతే నేను చూడండి ఇటు ఒకసారి ఇక్కడ ఏముందో దీపదానం అండి అట్లా దీపదానం చేస్తే చాలా మంచిది అంటే ఇది మామూలుగా కుందులు కొత్తవి అన్ని కొత్తవేనండి కుందులు కొత్తవి ప్లేట్ అంతా కొత్తది అలాగే ఉసిరి దీపం అలాగే నెక్స్ట్ పిండి దీపం ఇలా దీపదానం చేస్తే చాలా మంచిది అందుకే గుడికి వచ్చాను కాకపోతే దీపదానం వల్ల చే చేయడం వల్ల ఉపయోగం ఏంటి అవన్నీ మీ అయితే మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే పూజారి గారు వెళ్ళిపోతారేమో అని కంగారుగా ఉంది సో మొత్తానికి అదైతే రెడీ చేసుకున్నాను మరి ఇచ్చేటప్పుడు అది మరి వీడియో లోపల కదండి గుడి లోపల కదా తీనిస్తారో లేదో తెలీదు తీనిస్తే తీస్తాను లేకపోతే దీపం జ్యోతి పరబ్రహ్మ అంటారు కదండీ అంటే అసలు దీపం అంటే మనలో ఉన్న చీకటిని తరిమేసే ఒక వెలుగు ఒక జ్యోతి కదండీ మరి ఈ దీపదానం ఎలా చేయాలి అంటే ఒక వెండి దీపం తీసుకొని దానిలో బంగారు ఒత్తి వేసి అంటే ఆ బంగారంలో ఒక ఒత్తిని వేసి వెలిగించి దానం చేయాలి కానీ మరి అదైతే పాసిబుల్ అవ్వదు కదండి అంత ఎఫర్ట్ ఎవరు చేయలేరు కదా అంటే చేసేవాళ్ళు కూడా ఉంటారేమో కానీ మనం చేయలేం కదండి అందుకే నేనైతే చక్కగా ఇత్తడి కుందులు కొత్తవి తీసుకున్నాను ఒక జత ఆ తర్వాత రెండు చూసారు కదా అటు ఇటు ఉసిరి దీపాలు అలాగే మధ్యలో ఒక పిండి దీపం ఇలా ఆవు నెయ్యి వేసి రెడీ చేసుకుంటున్నాను సో దీన్ని మరి పెట్టుకోవడానికి ఒక ప్లేట్ కావాలి కాబట్టి ఒక ప్లేట్ రెడీ చేసుకున్నానండి సో ఇలా ఆ తర్వాత మరి మనం ఈ దీపాలను పూజ చేస్తాం కదండి అందుకే ఫ్లవర్స్తో అయితే నేను డెకరేట్ చేసుకుంటున్నాను సో ఇలా నెయ్యి వేసి వెలిగించి ఆ వెలిగించిన దాన్ని మనం ఒక సద్బ్రాహ్మణుడికి అంటే ఎవరైతే తీసుకోగల అర్హత ఉంటారో అలాంటి ఒక బ్రాహ్మణుడికి మనం అయితే దానం చేస్తాం అది కూడా చూస్తున్నారు కదా పక్కన పండు తాంబూలం పెట్టి అంటే కొంచెం దక్షిణ పెట్టి ఇలా వెలిగించి ఆ వెలిగించిన దాన్ని రెండు చేతులతో పట్టుకొని అప్పుడు దానం చేస్తామండి మనం అయితే కానీ ఆ తర్వాత తీయడానికైతే పూజారి గారు ఒప్పుకోలేదు సో ఆ తర్వాత అయితే మీకు గుళ్ళో ఉన్న నందీశ్వర స్వామిని నెక్స్ట్ చూడండి ఎంత చక్కగా ఉన్నారో అలాగే అప్పుడే అభిషేకం చేయించుకున్న శివయ్య గారు ఆయన గారు ఇంకా అలంకారం అయితే చేయించుకోలేదు నెక్స్ట్ అటు ఇటు మరి ద్వారపాలకులు ఉంటారు కదా ఆ తర్వాత స్వామివారిని చూడండి ఇంకొద్దిగా క్లోజ్ తీశాను అమ్మవారు చూడండి అసలు ఎంత ముద్దుగా క్యూట్గా ఎంత చక్కగా ఉన్నారో కదా చాలా బాగున్నారు సో అలాగే అదంతా అయిపోయిన తర్వాత అంటే దీపదానం అయిపోయిన తర్వాత ఇట్లా బయటకు వచ్చి ఇక్కడ నేను దీపారాధన అయితే చేద్దామని దానికి ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నానండి సో ఇక్కడ మరి ఏ దేవుడు ఉన్నారనేది కూడా నేను మీకు చూపిస్తాను సో ఉన్న దగ్గరున్న పూలతోనే చక్కగా కొద్దిగా డెకరేట్ చేసుకున్నాను నేను ఒక దీపం అలాగే మా హస్బెండ్ ఒక దీపం అయితే వెలిగిస్తున్నాము మీకు ఆ పూలు తెలుసు కదండీ పారిజాతం పూలండి ఈ పారిజాతం పూలు స్పెషాలిటీ కూడా మీకు తెలిసే ఉంటుంది మనం చెట్టు నుంచి అయితే కొయ్యకూడదు నేల మీద రాలిన పువ్వులను మాత్రమే ఏరుకొని తీసుకోవాలి సో ఇలా అయితే పూజ చేసేసుకున్నాను మరి స్వామివారిని కూడా చూపిస్తాను అని చెప్పాను కదా ఎవరనుకుంటున్నారండి ఆదిదేవుడు అండి అదేనండి వినాయక స్వామివారు చూడండి ఒకసారి మీరే మీ కళ్ళతో చక్కగా బొజ్జగడపయ్య అక్కడ కూర్చొని ఉన్నారు ఆ స్వామివారి దగ్గర అయితే నేను పూజ చేసుకున్నాను ఆ తర్వాత అయితే ఒకసారి సరదాగా సెల్ఫీ తీసుకుంటున్నాను ఈ గుడిని నేను మొన్న మీకు ఐ మీన్ కార్తీక పౌర్ణమి రోజైతే నేను క్లియర్గా అయితే చూపించానండి ఇదంతా కవర్ చేస్తూ మనం ఇట్లా లోపలికి వస్తామని అలాగే నెక్స్ట్ ఇదంతా నేను మీకు చూపించాను చాలా పెద్ద గుడి అండి ఇదైతే మాత్రం కానీ ఇవాళ అయితే చూడండి గుళ్ళో అయితే అసలు ఎవ్వరు లేరు నేను అక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా జస్ట్ ఊరికే మరి నేను వీడియో తీసుకుంటా ఆయన టైంపాస్ చేస్తున్నారు సో మరి ఇంతకీ మనం అసలు దీపదానం ఎందుకు చేస్తాము ఎలా చేస్తాము ఏ టైంలో చేయాలి అనేది చెప్దాం అనుకుంటున్నానండి సో దీపదానం అనేది భోజనం చేసిన తర్వాత అయితే చేయకూడదు చేస్తే పొద్దున పూటన్నా చేయాలి లేకపోతే సాయంత్రం ప్రదోషకాలం అంటే తెలుసు కదండి మీకు ఐదున్నర నుంచి ఏడింటి వరకు అసలు ప్రదోషకాలం చేస్తే ఇంకా మంచిది కాకపోతే ఉపవాసం చేసి చేయాలి అందుకే నేను మార్నింగ్ చేసేసాను ఇలా దీపదానం చేయడం వల్ల అష్టైశ్వర్యాలు అలాగే ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయండి అలాగే మనకున్న ఏదన్నా నష్టాలు ఇలాగే నెక్స్ట్ ఇంకా మనలో దుర్గుణాలు ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ కూడా హరించుకుపోతాయి ముఖ్యంగా మనలో ఉన్న ఆ చీకటిని తొలగించి వెలుగును ప్రసాదిస్తుంది అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఇలాంటి జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుందండి ఈ దీపదానం కాబట్టి కార్తీక మాసంలో ఒకసారైనా దీపదానం చేస్తే మంచిది ముఖ్యంగా పౌర్ణమి రోజు చేస్తే ఇంకా మంచిది కాకపోతే పౌర్ణమి రోజు మాకు నిండా వర్షము ఆ రోజు కుదరలేదు అందుకే ఈ రోజు చేశాను అలాగే దీపదానం చేసిన రోజు ఆ బ్రాహ్మణుడికి దీపదానంతో పాటు స్వయంపాకం అంటే మీకు తెలిసే ఉంటుంది కదండి సో స్వయం పాకం కూడా దానం ఇస్తే మీకు ఆ వెండి ప్రమిదలో బంగారు ఒత్తి వేసి ఇచ్చినంత ఫలితం కలుగుతుందండి అలాగే ఈ దీపదానం అనేది కార్తీక మాసంలో ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ద్వాదశి రోజున కానీ శనివారాలు కానీ అలాగే కార్తీక సోమవారాలు కానీ చేస్తే మంచిది సో అందుకే నేను శనివారం చేశాను అలాగే ఇంకొక విషయం అండి ఈ దీపాలు మనం అరేంజ్ చేసుకునేటప్పుడు చక్కగా దీపాల కింద బియ్యం పోయండి నేను మర్చిపోయి వచ్చాను అలాగే ఇలా ప్లేట్ ఎలాంటి ప్లేట్ అంటే వీలైతే మీకు ఇత్తడి ప్లేట్ కానీ కంచు ప్లేట్ కానీ లేకపోతే ఇవేమీ లేకపోయినా మరేం పర్లేదండి ఒక విస్తరాకులో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక ప్రమిద పెట్టి దాన్ని వెలిగించి ఇచ్చినా కూడా మీకు మంచి ఫలితం కలుగుతుంది సో ఎనీవే ఈ మాసం అయితే అయిపో వస్తుంది కదండి ఇవాళ ఆదివారం రేపు సోమవారం ఇంకా ఆఖరి కార్తీక సోమవారం వస్తుందని నేనైతే మరి ఇంకా వర్షాలు కూడా ఎక్కువైపోతాయేమో అనే హడావిడిలో వచ్చేసి నాకు చేతనైనంతలో నాకు తెలిసినంతలో నేను చేశాను అలాగే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎవరైనా యూజ్ చేసుకుంటారు మీరు కూడా ఇలా దీపదానం చేస్తారు అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను సో ఇంతటితో అయితే ఈ బ్లాగ్ని నేను ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్